దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం సామెతల గ్రంథం 3:26. నీ కాలు చిక్కుబడకుండునట్లు ఆయన నిన్ను కాపాడును. ఈ మాట మన పట్ల నెరవేరాలంటే మనం ఏ విధంగా ఉండాలి? కాలు చిక్కుబడకుండా ఆయన కాపాడతానంటున్నాడు. ఎవరిని మనం ఆలోచిస్తే ఆ పై వచనాలు 3:13 అంటాడు, జ్ఞానం సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు అంటాడు. అంటే ఎవరైతే జ్ఞానం సంపాదిస్తారో, ఎవరైతే వివేకం కలిగి ఉంటారో, అలాంటి వారికి దొరికే ధన్యత ఏంటంటే కాలు చిక్కుబడకుండా వారిని కాపాడతానంటున్నాడు. చిక్కుల్లో ఈ కాలు పడకుండా, ఎర్రకాటాల్లో పడకుండా, ఇబ్బందుల్లో పడకుండా, నష్టాల్లో కష్టాల్లో పడకుండా కాపాడబడాలి అంటే జ్ఞానం సంపాదించుకోవాలి, వివేకం కలిగి ఉండాలి. అందుకే 14 అంటాడు, 3:14, వెండిని సంపాదించుట కంటే జ్ఞానం సంపాదించటం మేలు, అపరంజిని సంపాదించుట కంటే జ్ఞానం సంపాదించటం మేలు. పగడం కంటే అది ప్రియమైనది. నీ ఇష్ట వస్తువులు ఏమీ దాంతో సమానం కావు. అంటే ఈ లోకంలో ఉన్న విలువైనవి వెండి కానీ, బంగారం కానీ, పగడములు కానీ, అపరంజి బంగారం కానీ, ఇలాంటివి ఏమైనా సరే జ్ఞానం ముందు సరితోగవు. ఎందుకంటే ఆ జ్ఞానం సంపాదించిన వాడు చిక్కుల్లో పడ్డు. ఈరోజు వాగ్దానం ఇంకా ఏం జరుగుతుంది జ్ఞానం సంపాదిస్తే? 16 అంటాడు, జ్ఞానం కుడి చేతిలో దీర్ఘాయు ఉంది, దాని ఎడమ చేతిలో ధనం ఘనతలు ఉన్నాయి. అంటే జ్ఞానం మనం సంపాదిస్తే, జ్ఞానం సంపాదించిన వారికి దీర్ఘాయు దేవుడు కలుగజేస్తాడు. వివేకంగా ఉంటే, జ్ఞానంగా ఉంటే తనకు ధనం ఘనతలు కూడా ఇస్తాడు దేవుడు. ఇంకా కింద అంటాడు, దాన్ని పట్టుకున్న వారంతా ధన్యులు అంటాడు. అంటే జ్ఞానాన్ని ఎవరైతే సంపాదిస్తారో వాళ్ళంతా అదృష్టవంతులుగా మారిపోతారు. ఇంకా ఇలా మనం చెప్పాలంటే చాలా సంగతులు మాట్లాడుతూ అంటాడు, జ్ఞానం వలన భూమిని స్థాపించాడు. అంటే భూమికి పునాది వేయక ముందే దేవుడు జ్ఞానం వలన భూమికి పునాది వేశాడు. వివేకం వలన ఆకాశ విషయాలని స్థిరపరిచాడు. అంటే ఆయన ఆకాశాన్ని స్థిరపరచడానికి, భూమిని స్థాపించడానికి జ్ఞానం వల్లనే. ఇంకా మనం మాట్లాడితే అగాధ జల ప్రవాహములు కానీ, మేఘములు కానీ, మంచు బిందువులు కానీ, ఇవన్నీ జ్ఞానం వల్లనే దేవుడు చేశాడు. కనుక ఏమంటున్నాడంటే, నా కుమారుడా, లెస్ అయిన జ్ఞానము వివేకం భద్రం చేసుకో, జ్ఞానాన్ని భద్రం చేసుకో, జ్ఞానం సంపాదించుకో, నీ కన్నులు ఎదుటి దాన్ని తొలగిపోనియొద్దు అంటాడు. అంత మాత్రమే కాదు, నీ మెడకు అలంకారంగా జ్ఞానాన్ని సంపాదించుకో, అప్పుడు నువ్వు సురక్షితంగా ఉంటావు, నీ మార్గంలో సురక్షితంగా నడుస్తావు, నీ పాదం ఎప్పుడూ తొట్టెళ్ళదు, పండుకున్నప్పుడు నువ్వు భయపడాల్సిన అవసరం ఉండదు, సుఖంగా నిద్రపోతావు నువ్వు, ఆకస్మికమైన భయం రాదు నీకు అంటూ ఇవన్నీ చెప్పి యెహోవా నీకు ఆధారంగా ఉండి నీ కాలు చిక్కుపడకుండా నిన్ను కాపాడుతాడు అంటాడు. అంటే జ్ఞానం వివేకం సంపాదించే వాని జీవితంలో నేను చెప్పిన ధన్యతలన్నీ జరుగుతాయి. దేవుడు మనకు ఆధారంగా ఉంటాడు, కాలు చిక్కుల్లో పడకుండా కాపాడుతాడు. అంత మాత్రమే దీర్ఘాయువిస్తాడు, ధనఘనతలు ఇస్తాడు, మరి అదృష్టవంతులుగా చేస్తాడు. పండుకున్నప్పుడు భయపడుతూ పడుకోవాల్సిన అవసరం ఉండదు, మరి సుఖమైన నిద్రిస్తాడు, ఆకస్మికమైనవి ఏవి సంభవింపు అన్నీ. నిజంగా ఇవన్నీ మనం ఆలోచిస్తే ఎన్ని ధన్యతలు, ఎన్ని అదృష్టాలు. ఈ అదృష్టాలన్నీ మనం పొందాలంటే జ్ఞానం సంపాదించాలి, వివేకం సంపాదించాలి. అది ఎక్కడ దొరుకుతుందంటే అది దేవుని దగ్గరే దొరుకుతుంది. దేవుని యందు భయభక్తులు కలిగి దేవునికి ఇష్టమైన జీవితం జీవించిన వానికి, దేవుణ్ణి అడిగిన వానికి దేవుడు జ్ఞానమిస్తాడు. కనుక అట్టి జ్ఞానం మనలో ప్రతి వ్యక్తికి ఇచ్చి మన కాలు చిక్కుల్లో పడకుండా దేవుడు మనల్ని అందరినీ కాపాడునుగాక. ఆమేన్. మన మీకోసం నేను ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియులకు వారి కాలు చిక్కుల్లో పడకుండా దయచేసి వారిని కాపాడండి, వారికి మీరే ఆధారంగా ఉండండి.
ప్రభువా, తెలుసు తెలియకు అనేక చిక్కుల్లో పడి అనేక సమస్యల్లో పడి సతమతమైపోతూ నలిగిపోతున్న వారిని దయచేసి ఆ చిక్కుల నుండి బయటపెట్టి ఇక మీదట ఏ చిక్కుల్లో పడకుండా వారిని కాపాడి మీ కృపలో భద్రపరచమని, ఈ వాగ్దానం ప్రతి వ్యక్తి జీవితంలో మీరు నెరవేర్చమని, ఈ కొద్ది మనవులు నజరుడని యేసు క్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలు వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం పర్లోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.